లాక్డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా విశాఖ 86వ వార్డు వైసీపీ అభ్యర్థి దామా సుబ్బారావు ఆధ్వర్యంలో 1600 కుటుంబాలకు రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటుగా స్థానిక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి నిత్యావసర సరుకులను శానిటైజర్లను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా కరోనా నివారణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు పారిశుద్ధ్య సిబ్బందిని మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించారు. విశాఖలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని అలా అని రోడ్లపై తిరిగేందుకు అనుమతి లేదని తెలిపారు. వార్డులో దామా సుబ్బారావు చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంత్రి ఎమ్మెల్యే అభినందించారు. మరి తప్పనిసరిగా కమిషనర్ గారితో మాట్లాడి అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా కులాలకి మతాలకి ముఖ్యంగా పార్టీ తగ్గిందండి. గతంలో చేసే తప్పులు ఈ నాయకులు జగన్మోహన్ చేయడు, మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు చేయడు. అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా కులాలకి మతాలకి పార్టీ తగ్గిందంగా రేషన్ కానీ మసదార కానీ బియ్యం కానీ 1000 రూపాయలు కానీ ఇప్పించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క గొప్పతనం, అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి గొప్పతనమని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి మొన్న నాగిరెడ్డి గారి గురించి కూడా మీకు తెలుసు, మీ అందరికీ నేను చెప్పవసరం లేదు. మరి ఆయన ఈ ప్రాంతంలో ఒక కార్పొరేటర్గా ఒక మున్సిపల్గా మరి ఎన్నో పరిచయాలు ఉంటాయి, ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం కానీ ఆయన కానీ మరి ఎన్నో రకాల సేవలు చేసిన వ్యక్తి. మరి ఆయన్ని పెద్ద ఒక సినిమా స్టార్ ముందు కూడా బోధించి ఆయన వినిపించారంటే ఈ రోజున ప్రజలు ఎక్కడికి ఆయన భ్రమరథం పడుతుంది. ఎందుకంటే నాగిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మన ఇంట్లో మనిషిలాగా మన ఇంట్లో ఒక పెద్ద మనిషిలో ఉంటాడు. మరి ఎప్పుడు చూసినా చిన్న కార్యక్రమైనా పెద్ద కార్యక్రమైనా శుభ కార్యక్రమైనా ఇదిగా ఏ కార్యక్రమం చూసినా మనకి క్రీస్తు కలిగే మనిషి మన అందుబాటులో ఉండే వ్యక్తి. మరి రోజున 70 సంవత్సరాలు వయసున్నా కూడా ఆ వయసు కూడా లెక్క పెట్టకుండా తిరుగుతున్నాడు. మరి అన్నకి నేను చెప్పేది ఒకటి, అన్న ఆరోగ్యం జాగ్రత్త చూసుకో, పిల్లలకు నేను చెప్తున్నారు వాళ్ళు చూసుకుంటారు తప్పనిసరిగా. మరి తప్పనిసరిగా నాయకత్వంలో రాజు ఒక నియోజకవర్గ అభివృద్ధికి సోదరులు ఎంపీ గారి గురించి కూడా మీరు చెప్పాలి. గతంలో ఎంపీలు ఎవరికి కనిపడా ఏ పార్టీ వాళ్ళైనా ఏ పొలం వాళ్ళైనా ఎవరైనా కూడా సహాయం చేసే వ్యక్తి కానీ ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టడం తెలియదు, మాట్లాడడం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం మాట్లాడడం కూడా ఆయన వాళ్ళు. మరి అలాంటి ఎంపీ మనకుంటాం, మన అదృష్టం. తప్పనిసరిగా మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎంపీ గారు నేను కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి తప్పనిసరిగా మా వంతు కృషి సహాయ సహకారాలు అందిస్తామని, మరి మా వెంకటరామయ్య గారు కూడా మరి జాయిన్ అవ్వటం మనకి చాలా సుపరిణామం. రాముడికి లక్ష్మణ్లాగా మా నాగిరెడ్డి గారికి వెంకటరామయ్య గారు కూడా ఉంటాం. తప్పనిసరిగా వీరందరూ నాయకత్వం నియోజకవర్గం అన్ని రకాలు అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ మరి సుబ్బారావు గురించి కూడా చెప్పాలి. మరి సుబ్బారావు మరి కార్పొరేటర్గా ఎందుకంటే నాకు తెలియదు కానీ పాపం అతనికి చాలా చిన్న పోస్ట్ కార్పొరేటర్ నా దృష్టిలో. నేను అనుకున్న మా సుబ్బారావు గారికి బాగా క్లోజ్ అయ్యి వైఎస్ సుబ్బారావు గారు ఏదైనా రాష్ట్ర స్థాయిలో ఏదైనా నామినేట్ పోస్ట్ సంపాదిస్తాం అనుకుంటున్నాను, లేదన్నా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉందని అన్నది. సరే తెలంగాణ మా ఎమ్మెల్యే గారు మేము కూడా ఇద్దరు ఇంకేం కారణం లేదు. ఎందుకంటే సుబ్బారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మరి పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తుల్లో ఆయన పదములు మరి ఆయన చేపట్టి కూడా ఎవరు తప్పట్రు. తప్పనిసరిగా రెండోది అదనం కూడా ఏంటంటే ఏదో ఈ పోస్ట్ అడ్డు పెట్టుకుని ఇంకా డబ్బులు సంపాదించాలి ఇంకే సంపాదించాలి ఉన్న అవకాశం అలాంటి ఆలోచన వ్యక్తి కాదు. తప్పనిసరిగా మరి అతను కూడా ఏదో చేయాలనే తప్పన ఉండే సుబ్బారావు గురించి అందరూ మన అందరం చూస్తాం. తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో సుబ్బారావు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, దానికి మీ ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా ఆయన ఎప్పుడు కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మేము చెప్పేది ఒకటే,